ఉందిలే మంచి కాలం రచన కన్నెగంటి అనసూయ గారు మరి మనం కథలోకి వెళ్దామా బ్యాంకులోకి అడుగు పెడుతూనే కౌంటర్ని దాటుకుని లోపలికి వెళ్ళి నమస్కారం సార్ అంటూ అలవాటు ప్రకారం గోల్డ్ లోన్ ఆఫీసర్ టేబుల్ ముందున్న కుర్చీని కాస్తంత వెనక్కి జరిపి అందులో కూర్చున్నాడు రామచంద్రం నమస్కారం రామచంద్రరావు గారు మళ్ళీ కొంటున్నారు అన్నాడు ఆఫీసర్ కంప్యూటర్లోంచి తల ఎత్తి రామచంద్రాన్ని అతని చేతిలో ఉన్న అరిగిపోయిన పెద్ద కార్డు సైజు బ్యాగును చూస్తూ ఏదో సార్ మీ దయ బ్యాంక్ ఆఫీసర్ మాటలకి ఉబ్బి తబ్బి బైపోయాడు రామచంద్రం గోల్డ్లోనే కదా అప్రైజర్ ఇంకా రాలేదు టైం పడుతుంది ఆయన వచ్చేసరికి వెయిట్ చేస్తారా తల తలదూరుస్తూ అన్నాడు ఆయన అన్న మాటలకి సర్లేండి అంటూ అక్కడి నుంచి లేచి వచ్చి లాంజ్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు కూర్చున్నాడు అన్న మాటే కాని మనసు మనసులో లేదు అతనికి మొన్న చూసిన స్థలమే మాటి మాటికి కళ్ళల్లో ఉంది అసలే కార్నర్ ఫ్లాట్ పైగా నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్యం మూలంతా కూడా విశాలమైన శలమైన వాస్తురీత్యా వాస్తు చూసినా అద్భుతంగా ఉంది రెండు పక్కల కలిపి ఎంత లేదన్నా నాలుగైదు షాపులు ఈజీగా వేయొచ్చు నెల తిరిగేసరికి బోల్డ్ అంత అద్దె పోనీ కొన్నాళ్ళు ఉంచుకుని అమ్మేసుకుందామన్నా ధర పెరిగేదే కానీ తగ్గేది కాదు అవతల ఆ స్థలం అమ్మకానికి పెట్టిన వాళ్ళకి వాళ్ళ ఊళ్ళో ఏదో పొలం అమ్మకానికి వచ్చిందట అది వీళ్ళ చేను పక్కనేనట చేలో చేను కలిస్తే బాటకి ఇబ్బంది ఉండదని ఆ పొలాన్ని బేరం కుదుర్చుకున్నారట అర్జెంటుగా భయాన ఇవ్వాల్సి వచ్చి బంగారం లాంటి ఈ స్థలం అమ్మకానికి పెట్టేశారని మధ్యవర్తి చెప్పాడు ఆవార ఈ స్థలం ఉన్న రేట్ల కంటే కాస్త తక్కువలోనే పడుతుందని కూడా అతనే చెప్పాడు ప్రస్తుతం అక్కడ నడుస్తున్న రేట్ల ప్రకారం చూసుకుంటే మొత్తం మీద ఎంత లేదన్నా మూడున్నర నాలుగు లక్షల తేడా ఈజీగా ఉండొచ్చు అంత చవగ్గా వచ్చేదాన్ని తాను ఎందుకు వదులుకుంటాడు చచ్చినా వదులుకోడు పైగా అస్తమాను ఈ అమ్మకాలు కొనుగోళ్లతోనే ఉండడంతో రిజిస్టర్ ఆఫీసులో తెలిసిన ఆయన ద్వారా స్థలం తాలూకు వివరాలు సేకరించేశాడు ఎలాంటి లోన్లు కానీ లిటిగేషన్లు కానీ లేని స్థలం అప్పటికప్పుడు ఆఘ మేఘాల మీద సరేననేసి రేపు మధ్యాహ్నానికి భయాన ఇచ్చేస్తానని ఇంకెవరికీ చెప్పొద్దని లోపాయకారిగా పదివేలు చేతిలో పెట్టేశాడు కూడా మధ్యవర్తికి నాకు తెలిసి ఇంకెక్కడికి పోదాస్తలం తనదే మూడు లక్షలు బయానా ఇచ్చేసి ముందు సేల్ అగ్రిమెంట్ రాయించేద్దామని మధ్యవర్తి అనడంతో అక్కడ ఎక్కడ చే చేసి ఎలాగో అలా రెండు లక్షలు పోగెట్టాడు అగ్రిమెంట్ అవ్వాలంటే ఇంకా లక్ష రూపాయలు కావాలి అవి కూడా ఇచ్చేసి అగ్రిమెంట్ రాసేస్తే తప్ప మనసు మనసులో ఉండదు లేదంటే చేజారిపోవచ్చు సేల్ అగ్రిమెంట్ రాసుకోవడానికి రమ్మంటారా అంటూ అప్ ఇప్పటికే మధ్యవర్తి రెండుసార్లు ఫోను అదిగో అప్పుడు మొదలైంది రామచంద్రంలో టెన్షన్ ఇంకా అట్టే సమయం లేదు ఇంకా తాత్సారం చేస్తే ఎవరికొకరికి ఇచ్చినా ఇచ్చేస్తాడు అవతల వాళ్ళ అవసరం అలాంటిది పాపం మధ్యవర్తి మాత్రం ఏం చేస్తాడు ఎంత ప్రయత్నించినా డబ్బు సర్దుబాటు కాలేదు అక్కడికి తెలిసిన వాళ్ళందరినీ అడిగాడు ఫోన్లు చేసి ఎంతో కొంత సర్దుబాటు చేయమని ఏదో మొహం కొద్ది కొద్దీ పదవ పరుకో ఇస్తామన్నా అది ఎక్కడ సరిపోతుంది సరిపోదు కదా ఈ ఎంత ప్రయత్నించినా ఎక్కడ అప్పు పుట్టలేదు అంతకంతకి పెరిగిపోతున్న బీపీ భర్తలోని అలజడిని గమనిస్తూనే ఉంది జానకి ఇవేం కొత్త కాదు ఆమెకి అలవాటే కాకపోతే రోజు ఉండే పెళ్లికి ఎందుకు అన్నట్టు నిమ్మలంగా ఉండిపోయింది ఎందుకైనా మంచిది ఒక గ్లాసు మజ్జిగ చేస్తే కాస్తంత వేడి తగ్గుతుందన్నట్టుగా అన్నట్టుగా కవ్వంతో బాగా చిల కొట్టిన మజ్జిగలో ఒక చెక్క నిమ్మకాయ పిండి తీసుకొచ్చి భర్తకిచ్చింది తాగమని గ్లాస్ అందుకోబోతూ తలెత్తి భార్య వైపు చూశాడు రామచంద్రం ఏదో యాసగా అనిపించింది మరింత పరిశీలనగా చూశాడు కాసేపటికి కానీ అర్థం కాలేదు భార్య మెడలో మంగళసూత్రాల గొలుసు లేదని మెడలో గొలిసేది జానకి అన్నాడు తెల్లబోతూనే పెరిగిపోయిందండి దారంతో ముడేయాలి ఇది ఎన్నోసారో ముడేయటం దానికి వయసు అయిపోయింది మంచం లేస్తూనే చూసుకున్నాను మెడలో లేదు పక్క అంతా తిరగేశాను తీరా చూస్తే తలగడ కింద ఉంది ఒక్కసారిగా గుండె జల్లుమని పోయిందనుకోండి దొడ్లో మొక్కల్లో తిరిగేటప్పుడు ఎక్కడన్నా జారి కింద పడిపోయిందేమోనని అసలే బంగారం ధరలో చుక్కలు అంటుతున్నాయి అంటూ ఖాళీ గ్లాస్ పట్టుకుని వెళ్ళబోయేది ఆగి వెనక్కి తిరిగి అయినా ఏ నాటికి బొలిసిది నా పెళ్ళి అప్పటిది పిల్లల చదువులు అయ్యాయి పెళ్ళిళ్ళు అయ్యాయి మరెవరన్నా అయితే ఇన్నేళ్లలో ఏ రెండు మూడు సార్లు చెడగొట్టి మళ్ళీ చేయించుకునేవారు ఈ అరిగిపోయిన గొలుసు వేసుకుని ఏ కొట్టుకాడికైనా వెళ్ళాలంటేనే భయం వేస్తోంది ఎవడే పక్క నుంచి లాక్కుపోతాడో అని ఐదు తులాల గొలుసు అంటే కష్టపడక్కర్లే కష్టపడక్కర్లేకుండానే వాడి చేతుల్లోకి ఊడొచ్చేటట్టుంది గొలుసు నిండా అతుకులే రీళ్లు దారం పట్టుంటుంది ఇప్పటిదాకా దాన్ని అతికి అతికి కట్టడానికి ఈ బాధలు నేను పడలేను కానీ ఎందుకొచ్చిన గొడవ పాత గొలుసు కరిగించేసి ఎంత వస్తుందో చూసి దాని మీద ఒక అరకాసు బంగారం వేసి తిరిగి చేయించుకుందాం అనుకుంటే ఎప్పటికప్పుడు మీ దందా పనులతోనే సరిపోతుంది ఇక దీని సంగతి మీరు ఎప్పుడు చూడాలి అసలే శ్రావణ మాసం రోజులు పైగా ఎలాగో రేపు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కదా బాగా కుంకుడుగా పులిపేసి బ్ర పులిసే పులిసేసి బ్రష్తో బాగా రుద్ది అప్పుడే దారంతో ముడేసుకోవచ్చు లేమ్మని చెప్పని తీసి లోపల పెడతాం ఇదిగో మిమ్మల్ని పంపి తలుపేసుకుని దాని పని చూడాలి అంది వంటింట్లోకి వెళ్తూ అసలే డబ్బు సర్దుబాటు కాలేదన్న టెన్షన్లో ఉన్నాడేమో భార్య మాటలు ఏవి అతని చెవికి ఎక్కడం లేదు ఐదు తులాల గొలుసున్న దగ్గరే ఆగిపోయాయి రామచంద్రం ఆలోచనలు ఐదు తులాలంటే అరవై గ్రాములు తరుగు బొరుగు తీసేదాకా తీసేశాక ఎంత లేదన్నా ఒక యాభై గ్రాములు పైమాటే మార్కెట్లో గ్రాము బంగారందరం మూడు వేలు పైచిలికే ఉంది ఆ లెక్కను చూసుకున్న గ్రాముకు రెండున్నర వేలు తక్కువ ఏడు ఇలా అనుకోగానే అప్పటిదాకా తను పడ్డ టెన్షన్ అంతా మనసులో కరిగిపోయి మనసు తేలికైపోయింది అవును జానకి సూత్రాల గొలుసు బ్యాంకులో పెట్టి ఎంతో కొంత లోన్ తీసుకుంటే ప్రభుత్వానికి దీని నుంచి గట్ ప్రస్తుతానికి దీని నుంచి గట్టెక్కొచ్చు రిజిస్ట్రేషన్ నాటికి ఎలాగో పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతాయి కాబట్టి పనిలో పని దీనికి కూడా తీసుకుని అప్పుడే ఈ గొలుసుని విడిపించవచ్చు ఆలోచన వచ్చిందే తడవు మరి ఇంకా ఆలస్యం చేయలేదు అతను అవును ఈ శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయని చెప్పినట్టు గుర్తు మొన్నెప్పుడో అన్నాడు వంటింట్లో ఉన్న జానకినే చూస్తూ అనటమేమిటి ఐదు వచ్చాయి అయితే పూజ రేపే చేసుకోవాలనే ఉంది మూడో వారం కాకుండా ఏ వారం అన్నా చేసుకోవచ్చుగా ఏది అగ్గొలిసీలా పట్రా అర్జెంటుగా లక్ష రూపాయలు కావాల్సి వచ్చాయి అన్నాడు భర్త మాటలకి తెల్లబోయి చూస్తూ ఏమిటి మళ్ళీ ఏదన్నా కొంటున్నారా అంది కాసేపటికి అవును జానకి మంచి చవగ్గా వస్తుంది పైగా కార్నర్ ఫ్లాట్ ఐదు షాపులు బాగా పడతాయి అంతకంటే ఎక్కువే కూడా పట్టచ్చు రేపొద్దున పిల్లలు వచ్చేసి ఏ ఎరువులు కొట్టు పెట్టుకుంటానన్నా బ్రహ్మాండంగా ఉంటుంది మంచి సెంటరు ముందు అగ్రిమెంట్ అవ్వని నీకు తర్వాత చూపిస్తాను భర్త మాటలకి నోరు ఎల్లబెట్టింది జానకి అదేమిటండి కార్నర్లో స్థలం అంటే తక్కువకేం రాదు అంత డబ్బు ఎక్కడి నుంచిది తెస్తారు ఇప్పుడు ఇల్లు అమ్మకానికి పెట్టాను పక్కనే పిడుగుబడ్డట్టు అదిరిపడింది జానకి భర్త మాటలకి ఇల్లు ఏ ఇల్లు ఇదే అంది నిస్సత్తు అక్కడే ఉన్న కుర్చీలో కూలబడుతూ లగా ఎక్కడో నూతులు నుంచి వచ్చినట్టున్న జానకి మాటలను పట్టించుకోకపోగా అవును ఈ ఇల్లే రేపొద్దున పిల్లలు వస్తే ఈ ఇల్లే సరిపోతుంది అయినా అంతంత చదువుకులు చదువుకుని ఇన్నేళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళు ఎలాంటి ఇళ్ళల్లో ఉంటారా అవతల బ్రోకర్ వెయిట్ చేస్తున్నాడు నా కోసం ఇప్పటికే రెండుసార్లు ఫోన్ చేశాడు కూడా ఆపి ఆ గొలిసేదో నా మొహాన్ కొడితే అన్నాడు మరో మాటకు తావు లేకుండా జానకి అర్థమైపోయింది భర్త ఒక నిర్ణయానికి వచ్చేశాడని ఇలా అనుకోగానే క్షణంలో నోరంతా పెడసట్టుపోయినట్టు అయిపోయి దుఃఖం పొంగుకొచ్చింది పైకే ఏడిస్తే శుభం అంటూ బంగారం లాంటి స్థలం కొనడానికి వెళ్తుంటే అపశికున పక్షులు ఏడుపులు ఏమిటని ఎక్కడ తిడతాడో అని బాధ లోపల దిగమింగుకుంటూ బౌ మౌనంగా లోనికి వెళ్ళి కాసేపటికి తిరిగి వచ్చి కొనేటప్పుడు బంగారం షాప్ వాళ్ళు ఇచ్చిన పాత డబ్బా తీసుకొచ్చి అతనికి అందించింది అతనికి కనపడకుండా చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ తడి చేరిన జానకి కళ్ళు అతని దృష్టిని దాటిపోలేదు డబ్బు వ్యామోహంలో ఆస్తుల పోగేతలో పొడిబారిన అతని మనసుకేం తెలుస్తుంది జానకి తడిదేరిన కళ్ళు వెనక ఉన్నటువంటి ఆ బాధ పైగా మొన్ననేగా శ్రావణ మాసం వచ్చింది ఇంకా నెల రోజులు ఉంటుంది కంగారేముంది నువ్వెవన్నా కొత్త పెళ్ళికూతురువా రేపే చేసేసుకోవటానికి ఆ ఆఖరి వారమైనా చేసుకోవచ్చు ఈలోపు పెద్ద కొంపలేం అంటుకుపోవు వేంగేంగా అంటూనే జానకి ఇచ్చిన గొలుసుని బ్యాగులో జాగ్రత్తగా చేసి తలుపు తెరిచి బయటికి వెళ్తూ నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో నువ్వు అన్నంతిని అంటూ తలుపు దగ్గరికేసి బ్యాంకుకు వెళ్ళిపోయాడు రామచంద్రం ఆలోచనలో ఉండగానే మళ్ళీ మధ్యవర్తి ఫోను సార్ ఎక్కడికి రమ్మంటారు అని కొద్దిగా టైం పట్టుద్ది నేను బ్యాంకులో ఉన్న అప్రైజర్ ఇంకో బ్రాంచ్కి వెళ్ళేట ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాను ఆయన రాగానే పని అయిపోతే నేనే ఫోన్ చేస్తాను ఎక్కడ కలవాల్సింది అని ఫోన్ పెట్టేసి అసలే ఎడుస్తూ ఇచ్చింది గొలుసు అలాగే జరుగుతున్నాయి పనులు కూడా ఇక్కడికి వస్తే అప్రైజర్ లేడు ఆయనేమో ఒకటే ఫోన్లు మే ఫోన్లు ఇంకా వస్తాడో ఈ మహానుభావుడు అనుకుంటూ మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కొచ్చాడు బయలుదేరి అట్ట ఇంకా కాసేపట్లో వచ్చేస్తాడని చెప్పేసరికి భగవంతుడా అనుకుంటూ ఉసూరుమని మని మళ్ళీ సోఫాలో కూలబడ్డాడు ఈగల్లా ముసురుకుంటున్న ఆలోచనలు అనుమానాలు సందేహాలు అయినా ఈ బ్యాంక్ కూడా ఎంత ఇస్తాడో కొంపదీసి లక్ష ఇవ్వనన్నాడు కదా అసలే తెగిన చోటల్లా దార దారాలతో ముళ్ళేశాను అంది జానకి ఆ దారాలు చూసి అంతకంటే తక్కువ వస్తుందంటే ఏం చేయాలో అనుమానం వచ్చిందే తడుగా ఒక్కసారి గుండె జల్లుమంది అతనికి ప్రస్తుతానికి అవసరం ఉన్న లక్ష్యా ఇవ్వకపోతే అప్పుడున్నాయి అసలు తెప్పలు ఇప్పటికిప్పుడు ఎవరిని అడగాలి మళ్ళీ ఆశ అయినా ఎందుకు ఇవ్వలే మార్కెట్లో బంగారానికి డిమాండ్ బాగానే ఉంది కాకపోతే ముందనుకున్నట్టుగా మూడు వేలు కాకపోయినా కనీసం గ్రామకు రెండున్నర వేలు ఇచ్చినా చాలు కాకపోతే కరెక్ట్గా గొలుసు యాభై గ్రాములు ఉండాలి ఆ మాత్రాన్ని కొంచెం తగ్గినా బొటాబొట్టిగా సరిపోద్ది ఇంతకీ జానకి ఏదో అలా ఉంది కానీ ఏదో అలా అందిగాని అది యాభై గ్రాములన్నా ఉంటుందా ఆలోచిస్తూనే ఎందుకైనా మంచిదని చుట్టూ ఒకసారి ఎవరు తనను గమనించడం లేదనుకున్నాక మెల్లగా పెట్టి తెరిచి అందులోంచి గొలుసు బయటికి తీశాడు ఉజ్జాయింపుగా గొలుసు బరువు ఎంత ఉందో చూద్దామని పెట్టెలోంచి గొలుసు బయటికి తీస్తుంటే దాంతోపాటు కింద పడింది ఒక మడతలు పెట్టిన తెల్లటి కాగితం గ్యారెంటీ కాగితం ఆ ఏంటి అసలే ఏడుస్తూ ఇచ్చింది ఆ ఏడుపులో దీన్ని తీసి లోపల జాగ్రత్త చేసుకోవడం మర్చిపోయింది అనుకుంటూ తీసి చూశాడు అలా తీస్తూనే బిల్ల బిల్లు అయితే ఇన్నేళ్ల తర్వాత ఎంతగా రెపరెపలాడుతుందా మరింత పరిశీలనగా చూశాడు అది జానకి చేతి వ్రాత ఒక్క లైన్ చదివేసరికి అదేదో తన్ను ఉద్దేశించి రాసింది అని అర్థమైపోయింది అతనికి గొలుసును జాగ్రత్తగా పెట్టులో పెట్టేసి అదురుతున్న గుండెలతో తన కళ్ళను అక్షరాల వెంట పరుగులు తీయించాడు యాండీ పెళ్ళైన నాటి నుంచి ఎంతో దూరం కలిసి నడిచాం ఎన్నో కష్ట సుఖాలు పంచుకుని పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళను ఒక ఇంటి వాళ్ళని చేశాం అప్పటిదాకా సంస్పాదన కోసం మీరు ఎన్ని తడిబిట్లు పడ్డా అదంతా పిల్లల కోసమేనని నన్ను నేను సమాధాన పరుచుకున్నాను ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఉద్యోగాలు పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు ఏనాడు వాళ్ళ చదువుల కోసం కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే ఖర్చు నిమిత్తం కానీ వాళ్ళు విదేశాలకు వెళ్తుంటే ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటానికి కానీ మీ బాధలేవో మీరే పడ్డారు మీరు సహకరించడమే అంటారో లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకోవటమే అంటారో నాకు తెలియదు కానీ పెళ్ళైన నాటి నుంచి నా నల్లపోసల గొలుసుతో సహా నా నగలన్నీ నా ఒంటి కంటే బ్యాంకునే ఎక్కువ అలరించాయి అయినా నా పిల్లల కంటేనా అని అనుకున్నాను తప్ప పెద్ద పెద్ద ఆయంతులు అప్పుడు కూడా అయ్యే నగలేవే అని నేను ఎప్పుడు అనుకోలేదు మీకు గుర్తుందా మన పెళ్లిలో నూలుతో పేనిన పసుపు తాడు కట్టిన సూత్రాలే ముడేశారు నా మెడలో మీరు ఆ తర్వాత పదహారు రోజుల పండగయ్యాక అత్తయ్యే నా సూత్రాల తాడి ఉమని కంసాలైన ఇంటికి రమ్మని దగ్గరుండి ఒక ముత్యం పగడం నల్లపోస వేసి రాగి తీగతో చుట్టించి దానిని పెళ్ళప్పుడు పేటల మీద నాకు పెట్టిన ఐదు తలాల బంగారపు గొలుసుకి గట్టిగా చుట్టించి తెచ్చి నా మె మెడలో వేశారు అలా వేస్తూ వేస్తూ ఎంత అవసరం వచ్చినా మిందు విరిగి మీద పడ్డా చివరికి భూమి ఆకాశాలు ఏకమైన దీన్ని మాత్రం మెళ్ళో నుంచి తీకు జానికి అని చెప్పి మరీ వేశారు అలా ఎందుకు చెప్పారో ఆడవాళ్ళకే అర్థమవుతుంది కానీ నేను అప్పటికి చిన్నదాన్ని కాబట్టి నాకు అర్థం కాగా అంత అవసరం ఏమొస్తుంది అత్తయ్య అన్నాను నేను నవ్వుతూ ఈరోజు తీయక తప్పకపోవటంతో ఇప్పుడు అర్థమవుతుందండి ఆ రోజు అత్తయ్య అలా ఎందుకు అన్నారో నిజానికి ఏ హైందవ స్త్రీ తాళి కట్టిన భర్తనైనా ఒక మాట అంటుందేమో కానీ అతను కట్టిన తాళిని మాత్రం చాలా పవిత్రంగా భావిస్తుందండి సూత్రాల గొలుసు పెరిగిపోతేనో మళ్ళీ తిరిగి చేయించుకుంటేనో లేదంటే ఏ కుంకుడు రసంతోనో శుభ్రం చేసుకోవటానికో తీయటం వేరు ఇలా డబ్బులు అవసరమై తీయటం వేరు కాదంటారా ఆ అవసరం గురించే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీరు చెప్పిన అవసరం రోజు గడప గడ గడవకపోవటం వల్ల వచ్చిన అవసరమా పిల్లలకి సకాలంలో ఫీజులు కట్టక ఇంటికి పంపేస్తే ఎక్కడ పరుగు అని తీసుకున్న నిర్ణయమా లేక తీవ్రమైన అనారోగ్య కారణాలు తలెత్తి ఇక తీయక గత్యంతరం లేని మరణ సమస్య కాదే అలాంటి తట్టుకోలేని గొక్క తిప్పుకోలేని సమస్యలేమీ లేనప్పుడు మరి ఎందుకండి మీకు ఈ తాత తండ్రుల కాడి నుంచి వస్తున్న ఇల్లు కూడా అమ్మేసి డబ్బు సంపాదించాలనే తాపత్రయం ఇదే జీర్ణించుకోలేకపోతున్నాను నేను సొంత ఇల్లు కన్నతల్లి దూరం అయితే మరి రావంటారు మనని కన్నతల్లులు మనకి ఎలాగూ లేరు కానీ ఈ ఇంట్లో నడయాడిన మిమ్మల్ని మన పిల్లల్ని నడిపించిన వాళ్ళ జ్ఞాపకాల ముద్రలు జాడలు మాత్రం ఈ ఇంటిని నా అణు అణువున మీకు కనిపించకపోయినా నాకు కనిపిస్తూనే ఉన్నాయండి మన పిల్లలకే కాదు మీకు కూడా బుడిబుడి బుడి అడుగులను నడతలు నేర్పిన ఇల్లండి ఇది పెరట్లో మామిడి చెట్టు మీద కోయిల కూసే కోత వినటానికేగా మూడోది ఆస్ట్రేలియా నుంచి అంత పొద్దున్నే ఫోన్ చేస్తుంది తెలియదా మీకు లక్షల లక్షల డబ్బు ఖర్చు పెట్టుకుని వేసవికాలం వచ్చిందంటే చాలు పెద్దాడు పెళ్ళాం పిల్లలతో సహా రెక్కలు కట్టుకుని వాలిపోతాడు చల్లబాటు వేళ దొడ్లో అల్ల చెట్టు కింద తేరిగ్గా ప్రశాంతంగా మడత మంచం మీద కూర్చుని రాలిన పండల్లా తినటానికి మీకు తెలియదా అంటే వాడికి అక్కడ దొరక్క వస్తున్నాడంటారా కానీ మన లేక వాడికి కొనుక్కునే శక్తి లేకంటారా పిల్లలు ఎదిగే నాటికి పళ్ళే పళ్ళు అంటూ ఊరు వాడా తిరిగి మరీ ఎంపిక చేసి తెచ్చి నాటిన మేలి రకం చెట్లండి అవి అన్ని మధురానుభూతులున్న ఇంటిని అమ్మాలనే మీ ఆలోచనే ఆత్మహత్య సదృశ్యంగా ఉంది నాకు మన చేనని మన చెట్టని మన పుట్టని అభిమానం లేకపోతే ఇక మనకి పశువులకి తేడా ఎందులో ఉందంటారు వాటికే నోరుంటే అవి ఏమనుకుంటున్నాయో మీకు తెలిసి ఉండేది అయినా తెలిసి మాత్రం చేసేది ఏముందిలేండి మనుషులకే లేదు ఇక మానులకెక్కడా కానీ ఒక్క మాట మాత్రం ఘంటాపదంగా చెప్పగలను పిల్లల జ్ఞాపకాలను కాలరాసేసి కాసుల వర్షం కురిపించే కార్నర్ ఫ్లాట్ కొనగలరేమో కానీ అలా చెప్తే అప్పటికీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని క్షమించరని మాత్రం గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ ఇంటి ప్రతి గోడతో ఇటుకతో పెంకుతో మొక్కతో తొక్కతో కాయతో కసరుతో చివరికి తలుపులతో కూడా తీయని ఉన్నాయి వాళ్ళకి ఏళ్ళకి ఏళ్లు గడిచిపోతున్నాయి పిల్లలు చదువులైపోయాక వాళ్ళను ఇంటి వాళ్ళని చేసేయటంతో బాధ్యతలు ఓ కొలిక్కి వచ్చేశాయి హాయిగా పిల్లలతో ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ళు చెప్పే మనవల ముచ్చట్లు వింటూ ఖాళీగా ఉన్నప్పుడు ఏ పుస్తకం చదువుకుంటూ ప్రశాంతంగా కాలక్షేపం చేయాల్సిన వయసు అండి మంది కానీ ఏనాడన్నా నిలబడి నీళ్లు తాగారా మీరు ఇంకా ఎక్కడికండి మీ ఈ పరుగుడు ఎక్కడో ఏదో చవగ్గా వస్తుందని ఉన్నదాన్ని అమ్మేసి దాన్ని కొంటారు మరి ఇంకో చోట ఏదో మరింత చవక్కగా వస్తుందని ఎవరో చెప్తే ముందు కొన్నదాన్ని అమ్మేసో బ్యాంకులో తనఖా పెట్టో మళ్ళీ దీన్ని కొంటారు కొనటం దాన్ని మళ్ళీ బ్యాంకులో తనఖా పెట్టడం ఆ తీసుకున్న డబ్బులతో ఇంకోటి కొనటం ఎంతసేపు అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లు చే కట్టిన లోన్లు బ్యాంకు వాళ్ళ ఫోన్లు వీటితో అక్కడ పిల్లల ఇక్కట్లు ఇక్కడ మీరు సమయానికి బ్యాంకులో కట్టాల్సిన వాళ్ళతో తడివిట్లు ఒక్కటారి రెండ ఈ విధంగా ఊపిరి తిప్పుకోలేని ఒత్తిళ్లతో మీరు సంపాదించిన ఆస్తుల ధరలు ఎంత పెరుగుతున్నాయో నాకైతే తెలియదు కానీ వాటి లోన్ల మీద బంగారం లోన్ల మీద భూముల తనకాల మీద రోజు రోజుకి పెరిగిపోతున్న వడ్డీలే కాదు వాటితో పాటు పెరుగుతున్న షుగరు రక్తపోటు మీపైనే కాదు నా మీద తమ ప్రతాపం చూపిస్తున్నాయి ఈ వెతుకులాటల్లో మీరు ఎంత మానసిక ఒత్తిడి అనుభవిస్తున్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంచాలని పిల్లలు ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారో మీకు అర్థమవుతుందా మనం సుఖపడతామని పడాయ దేశంలో పడరాని పాటలు పడుతూ మనకు డబ్బు పంపిస్తున్నారండి వాళ్ళు ఆ పంపటం వెనక వయసులో ఉన్న పిల్లలు వాళ్ళ సుఖాలని వాళ్ళ ఖర్చుల్ని ఎంతగా అదుపులో పెట్టుకుంటున్నారో ఆ క్రమంలో ఎంత సంతోషాన్ని వాళ్ళు కోల్పోతున్నారో ఒక్క నిమిషమైనా మీరు ఆలోచించారా అసలు మీకు అర్థమవుతోందా ప్రశాంతతకు బదులు ఎంత తీవ్రమైన ఒత్తిడిని మీరు ఎంచుకుంటున్నారు ఎందుకు పెంచుకుంటున్నారో కూడా తెలియదు ఆ ఒత్తిడిని తట్టుకోలేక మీకేమవుతుందేమోనండి మా బాధ మా భయం అంతా హాయిగా కృష్ణ రామ అనుకుంటూ బ్రతుక్కి ఎందుకు వచ్చిన తడివిట్లు ఇవన్నీ ఏమైనా అంటే ఇదంతా నీకోసమే దురదృష్టవశాతం నేను పోయాను అనుకో ఎలాంటి ఇబ్బంది పడకూడదు అంటూ నా చుట్టూ ఒక పెద్ద సముద్రాన్ని సృష్టించేశారు కానీ నా భద్రత కోసం నా చుట్టూ మీరు ఏర్పాటు చేయాలనుకున్న కంచె ఏర్పాట్లలో మీరు మీతో పాటు నేను తాగడానికి గుక్కెడు నీళ్లు లేక దాహంతో అల్లాడిపోతున్నావని గమనించలేకపోతున్నారు అదే నా బాధంత అయినా నాకు తెలియదా మీ మాటల్లో నా అంతరార్థం గమనించలేనంత అమాయకురాలను అనుకున్నారా నా కోసమే అంటే నిజమేనేమో నన్ను నమ్మి ఏమీ మాట్లాడకుండా నేను నోరు మూసుకొని పట్టించుకోనని అదే నిజమైతే మీరు అన్నట్టుగా ఏది మన చేతుల్లో లేదు మీకు తెలియటం లేదు కానీ మీరు అన్నట్టుగా నాకంటే ముందు మీరే పోతే మీరు అనుకున్నట్టు ఆశించినట్టు నేను సుఖపడనండి ఈ లావాదేవీలన్నో కొలిక్కి తెచ్చేసరికి బతికుండి చచ్చిందాన్నే అవుతాను అయినా మీరే లేకపోయాక ఇవన్నీ నాకు అంత అవసరం అంటారా మీరే చెప్పండి అలా అని మిమ్మల్ని ఖాళీగా కూర్చోమని నేనేమి మిమ్మల్ని నిరుత్సాహపరచడం లేదు ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు ఎవరైనా కష్టపడటంలో తప్పు లేదు కానీ ఎంతవరకు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా చక్కగా అన్ని బాధ్యతలు సకాలంలో అయిపోయాయి మన ధర్మం మనం నెరవేర్చాం ఇంకా ఎందుకీ హైరాణ అంటున్నాను ఈ వయసులో బాధ్యతలు తీరిన ఈ సమయంలో కావాల్సింది భవిష్యత్తు పట్ల జాగ్రత్తే కానీ ఆస్తుల కోసం ఆరాటం కాదు ఏదైనా మనం తిన్నది చూసింది ఎవరికైనా పెట్టింది కట్టిందేనండి మంది నిన్న అయిపోయింది రేపు ఉందో లేదో కూడా తెలియదు ఉన్నదల్లా ఈనాడే రాబోయే రోజుల్లో ఏదో అనుభవిస్తామని అనుభవిద్దామని అనవసరమైన భయాలతో చేతిలో ఉన్నదాన్ని పారేసుకోవటం మీకే చెల్లింది అది మీకు తెలియటం లేదు ఈ తపనలో పడి ఈ యావలో పడి మీరేం పోగొట్టుకుంటున్నారో మీకు అర్థమవుతుందా ఏనాడైనా వేళకింత అన్నం తింటాం కానీ సాయంత్రం వేళల్లో సరదాగా ఏ పార్కుకైనా వెళ్ళి కాస్త అంత ఆహ్లాదంగా గడిపింది కానీ ఏ ప్రవచనమైనా వినటం కానీ ఏదైనా కలిసి చూడటం కానీ మన జీవితంలో భూతద్దం పెట్టి వెతికినా కనిపిస్తాయి అలాంటి సందర్భాలు అంతెందుకు ఒక్క మాట తన సమాధానం చెప్పండి ఒక్క పూట ఒక్క పూట అంటే ఒక్క పూట ప్రశాంతంగా మీరు ఆదమరిచి నిద్రపోయారా ఎప్పుడైనా మనిషి సుఖంగా బ్రతకటానికి కోట్ల కోట్లు అవసరం లేదండి ఐదు వేళ్ళు తృప్తిగా నోట్లోకి వెళ్తే చాలదా ఆలోచించండి డబ్బు వ్యామోహంలో పడిపోయి ఆ మత్తులో మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియటం లేదు లేకపోతే ఏమిటండి కనీసం శ్రావణ మాసం అని కూడా చూడకుండా ఒక స్త్రీగా మీ భార్యగా నా మనోభావాలకు ఏమాత్రం విలువనియకుండా మేడలో మంగళసూత్రాలు తీసుకెళ్లటం ఇల్లు అమ్మాలనుకోవటం చూస్తుంటే సంపాదన పట్ల మీరు ఎంతగా బానిసైపోయారో డబ్బు పట్ల మీకున్న పిచ్చి ఎంతగా పెరిగిపోయిందో అర్థమవుతుందంటే అర్థం అవుతుంటే భయం వేస్తుందండి మీరు ఏమైపోతారో అని సిగరెట్లు తాగుడు స్త్రీ లోలత్వం ఇవే కాదండి వ్యసనాలు వీటి వల్ల పరువు ప్రతిష్ట ఆరోగ్యం డబ్బు మాత్రమే పోతాయి కానీ అవసరం లేని అలవై మాలిన సంపాదన కోసం పాకులట్టడం కూడా వ్యసనమే ఈ వ్యసనం వల్ల డబ్బు పోగవుతుందేమో కానీ మనసుల్ని మమతల్ని బాంధవ్యాలని ఇంకా చెప్పాలంటే మనుషుల్ని కోల్పోతాం ఉత్తరం చదవటం ఇంకా పూర్తి కాలేదు ఇంతలో బ్యాంక్ అటెండర్ వచ్చి అప్రైజర్ సార్ వచ్చారండి గోల్డ్ లోన్ ఆఫీసర్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి సమాధానం కూడా చూడకుండా వెళ్ళిపోయింది స్థానువై కూర్చుండిపోయాడు కూర్చున్న చోటే రామచంద్రం ఒక్కసారిగా నరాలన్నీ చచ్చుపడిపోయిన భావన చుట్టూ అంతమంది ఉన్నా ఏదో తెలియని స్తబ్దత అకస్మాత్తుగా ఒక పచ్చి నిజం కళ్ళ ముందు ఆవిష్కృతం అయ్యేసరికి ఎక్కడో ఏదో తెగిపోతున్నట్టు తను కట్టుకున్న ఆకాశ హరిమయాలేవో తన కళ్ళ ముందే కూలిపోతున్నట్టు అటెండర్ వచ్చి అప్రైజర్ వచ్చిన సంగతి మళ్ళీ గుర్తు చేసినా పట్టించుకోకుండా మిగతా సగం చదవకుండానే ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకుంటూ మెల్లగా బయటికి దారి తీశాడు మెట్లు దిగుతూనే జేబులోంచి సెల్ ఫోన్ బయటికి తీసి ఇంటికి డైల్ చేశాడు ఆ జానకి రేపు శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంటానన్నావుగా పాల వెళ్ళి కలువ పువ్వులు అరటిపళ్ళు కొబ్బరికాయలు తమలపాకులు పోక చెక్కలు పత్రి ఇంకేమైనా కావాలంటే చెప్పు పూజకి అవి కూడా తెచ్చేస్తాను అంటూ కాయతం కలం తీసి జానకి చెప్పేవి రాసుకోవటంలో బిజీ అయిపోయాడు రామచంద్రం చూసారా ఎంత హాయిగా ఉంది ఈ కథ మనం జీవితంలో ఈ పరిగెత్తి 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 ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి పరిగెత్తినా చివరికి మనం ఏదీ తినలేం చివరికి వెళ్ళిపోవటమే మనం ఆ టైం వస్తే ఏది ఆగదు ఆమె కానీ ఆయన కానీ ఎవరైనా కానీ ఎంతో కొంత పిల్లలకి సంపాదించి ఇచ్చారు అప్పటికే ఆయన చాలా ఉన్నారు సంపాదించి ఇచ్చారు పిల్లలు కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు ఇంకా ఎందుకు అంత టార్చర్ అనుభవించడం అనేది ఆమె ఉద్దేశం అందులోనూ ఆడవారికి ఉండే ఒక సెంటిమెంట్ ఇట్లా శ్రావణ శుక్రవారం ముందు ఇట్లా మీరు తీసుకున్నారు అని చెప్పారు నగలు కూడా సో ఇలాంటివన్నీ ఏమిటంటే మనిషిని కృంగతీస్తూ ఉంటాయి ఇలాంటి సెంటిమెంట్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా కృంగ తీస్తాయి ఎందుకంటే మేము చేసుకోలేకపోయాం ఈసారి అది ఇదని కానీ ఈయన కూడా అంతంత ఆస్తులు పెట్టుకొనేసి ఇది అమ్మేసుకుని అది కొనేసి అది అమ్మేసి అది కొనేసి ఇంకోటి ఇంకోటి కొనేసి దాని మీద లోన్ తీసుకుని దానికి ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ దాన్ని ఇబ్బంది పడుతూ ఎందుకు ఇంత టార్చర్ అనుభవించడం అంటుంది ఆమె కరెక్ట్ అంత టార్చర్ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళిద్దరే ఉన్నారు ఇప్పుడు సొంత ఇల్లు ఉంది అలాగే ఆ ఇంట్లో ఉన్నాడు ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు ఎందుకు ఇంత పరిగెత్తడం చివరికి అనారోగ్యం పాలైతే ఏ ఒక్క పరికరం కొనాలన్నా ఈ రోజున అనారోగ్యంగా ఉన్నప్పుడు లోపల బాడీకి సంబంధించి ఏ పార్ట్ కొనాలన్నా కూడా కోట్లల్లో లక్షల్లో పలుకుతూ ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు అవసరం అసలు ఎంత బాధలు అవసరమా ఇంత తిని హాయిగా పిల్లలతో మాట్లాడుతూ మనవలతో మాట్లాడుతూ ఆ కాలం అలా వెళ్లబుచ్చేయచ్చు ఏదో మంచి కబుర్లు చెప్పుకుంటూ ఓల్డ్ జీవిత పాత జీవిత కాలంలో పెంచారు ఎలాభించారు ఎలా పెంచారు ఆ బంగారు రోజులు ఏవైతే ఉంటాయో ఆ అన్నింటినీ గుర్తు చేసుకుని సంతోషంగా బతకచ్చు కానీ ఇలా వెంపర్లాడద్దు అనేది ఆ భార్య యొక్క ఆలోచన ఆమెకి ఎదురు తిరగకూడదని ఉంది కానీ మగుడికి ఏదో చెప్పాలనైతే ఉంది అందుకనే అంత చక్కటి లెటర్ రాసింది ఆ లెటర్ వలన ఆయన చాలా మారిపోయారు ఎందుకంటే ప్రతీదీ స్పరిశ స్పృశించింది ఆమె మన పిల్లలు ఎలా తిరిగారో ఆ జ్ఞాపకాలు అన్నీ పోతాయి ఆ ఇంట్లో అని చెప్పని అది గుర్తుకొస్తున్నాయి అంటారు చూసారా ఎప్పటికైనా అది గుర్తుకొస్తూనే ఉంటాయి ఆ ఇల్లు అమ్మేసిన రోజున ఇంకేమీ గుర్తురావు పిల్లలు ఎక్కడ ఎరిగారంటే మన సొంత ఇంట్లో అది అమ్మేసాం కదా దాంట్లో అంటారు అంతేగాని ఇదిగో ఈ ఈ బంట మీద కూర్చున్నారు ఇదిగో ఈ మెట్ల మీద కూర్చున్నారు ఇదిగో ఈ రూమ్లో ఇలా నడిచి వచ్చేవాళ్ళు ఇవన్నీ పోయి ఉండవు సో అలాంటి వాటిని చిదిమి వేయొద్దు అనేది ఆమె కోరిక ఒక తల్లిగా కానీ ఎంత అందంగా ఆలోచించింది ఆమె ఎంత మధురంగా ఆలోచించింది దాన్ని భర్త కూడా చెప్పగలిగింది అలా చెప్పటం కంటే ఆయన చెబితే ఫీల్ అవుతారేమో అని రాసి మరి ఆ భావాలన్నీ దాంట్లో పొందుపరిచింది కాబట్టే ఈరోజు ఆ ఇల్లు అమ్మటం అనేది ఆగిపోయింది చూసారా ఎంత చక్కటి ఇలాంటి భార్యలు అంటూ ఉండగా ఏ భర్త కూడా నాకు తెలిసి తప్పు చేయడు ఎందుకంటే వాళ్ళు అన్నీ ఆలోచించి చెప్తున్నారు ఈ కథ ఈనాడు ఆదివారం అక్టోబర్ ఐదు రెండు వేల పద్నాలుగో సంవత్సరం అంటే కనీసం ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం పోస్ట్ అయినటువంటి కథ ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు